हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सिंधु क्रिएटिव थिंग्स। ఒక డిఫరెంట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చానండి। ఇది బ్యూటీ రిలేటెడ్ వీడియో అన్నమాట। యాక్చువల్లీ కొంచెం ఈ మధ్య నేను స్కిన్ సరిగ్గా కేర్ తీసుకుంటలేదు। యాక్చువల్లీ అంట ఫేస్ మీద అంత బ్యూటీ మీద అంత ఇంట్రెస్ట్ తీసుకుని నేను ఏమీ చేయనండి। నేచురల్గానే లైట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా సింపుల్గా మేకప్ ఫౌండేషన్ రాసుకుని నెక్స్ట్ ఏదో ఒకటి క్రీమ్ అప్లై చేస్తానంతే। కానీ అది ఎందుకు ఏమైందో అంటే కొంచెం మనకి స్కిన్ అనేది కొంచెం బాగా డ్యామేజ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది। నన్ను అంటే ట్యాన్ అయిపోయినట్టుగా మీకు అర్థమవుతున్నట్టుంది, స్కిన్ ట్యాన్ అయినట్టుగా కొంచెం నాకు అనిపిస్తుంది అన్నమాట। స్కిన్ కేర్ రిలేటెడ్ ఏదైనా ప్రొడక్ట్ జెన్యున్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి అని, ఎంత మనం హెల్త్ తీసుకున్నా సరే కొంచెం ఏజ్ ఫ్యాక్టరు నెక్స్ట్ మన పొల్యూషన్ డిపెండ్ బట్టి మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది। హెయిర్ కానీ స్కిన్ కానీ కొంచెం నాకు కొంచెం డ్యామేజ్ అయింది। అందుకని నేను కొంచెం రివ్యూస్ అన్ని చూసాను, ఏ ప్రొడక్ట్ అయితే మనకి జెన్యున్గా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచిగా ఏది ఉంటుందో ప్రొడక్ట్ యూజ్ చేద్దాం రివ్యూస్ చూసాను। ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, జస్ట్ నేను రివ్యూస్ చూసి దాన్ని బట్టి నాకు ఒకటి మంచిగా పిక్ చేసుకున్నాను। చూద్దాం, అది ఇంకా నేను ఈరోజే తీసుకున్నాను ప్రోడక్ట్, అది యూజ్ చేసిన తర్వాత దాని రివ్యూ మీకు మళ్ళీ నేను షేర్ చేస్తే నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటో సర్ప్రైజ్। మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అంతేం లేదులేండి। యాక్చువల్లీ రివ్యూస్ చేసినప్పుడు నాకు ఎక్కువ 100% జెన్యున్గా అనిపించేది, మామర్త్ ప్రోడక్ట్ బాగా నచ్చింది నాకు। రివ్యూస్ కానీ సైడ్ ఎఫెక్ట్ అదేం లేకుండా జెన్యున్గా నాకు అనిపించింది ఆ ప్రోడక్ట్ దాని।